విజయవాడలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వినమ్రపూర్వకంగా చేసేటువంటి అభ్యర్థన కండువం వేసుకోవడం మాత్రమే కాదు, ఆ కండువతో పాటుగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలో ఆ బాధ్యతని కూడా మీరు తీసుకున్నారు అనేటువంటి విషయం. అదేవిధంగా మేము పార్టీ తరఫు నుండి కూడా వారిని ఏ విధంగా మా పార్టీలోకి ఇనుమడింపు చేసుకోవాలి అనేటువంటి అంశం మీద కూడా మేము ఖచ్చితంగా దృష్టి పెట్టడం జరుగుతుంది అని చెప్పి భావిస్తూ, ప్రజలు మరి ఒక్కసారి గమనించాలి, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా నిస్వార్థంగా దేశానికి సేవ అందించిందో, అది మాత్రమే కాకుండా ఓట్లతో నిమిత్తం లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి కూడా సంపూర్ణంగా సహకారం అందించడం జరిగింది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా సింహభాగం కేంద్ర ప్రభుత్వాందే ఉన్నది అనేటువంటి విషయం ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి మేము భావిస్తూ, రాబోయే కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. నమస్కారం. ఇవాళ ఈ సమావేశం ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీ ఇందాక చెప్పినట్టుగా ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం, దేశానికి చేసినటువంటి సేవ, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి ప్రజాపోరు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంతకు ముందు చేశాము, విజయవంతంగా చేశాము, అది జిల్లా స్థాయిలో చేసినటువంటి కార్యక్రమం. ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్తూ ఆ అసెంబ్లీలో మా కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్ళి వ్యాన్ల మాధ్యమంగా వారు అక్కడికి వెళ్ళి ప్రజలకి అన్ని విషయాలు, రాష్ట్రానికి చేసినటువంటి సేవ, అందించినటువంటి సహకారం, ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేస్తారు. దానికి సంబంధించినటువంటి సమావేశం ఇది. 9 రోజుల పాటు ఉంటుంది. 20వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఈ నెల ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త చేయటం జరుగుతుంది. నిన్న 9, 10, 11 పల్లెకు పోదాం అనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ప్రతి పల్లెకి వెళ్ళారు. రాష్ట్రంలో ఉన్న 21,000 పల్లెలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్ళి అక్కడ 24 గంటలు ఉండి అక్కడ ఆ గ్రామం యొక్క స్థితిగతుల్ని కనుక్కుంటూ సంస్థాగతంగా పార్టీ ఏ మేరకు అక్కడ బలంగా ఉంది అర్థం చేసుకుంటూ, ఏవైతే ఇందాక చెప్పాను దేశానికి రాష్ట్రానికి అందించినటువంటి సేవ, ఆ విషయాలు కూడా ప్రతి గ్రామంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త చెప్పినటువంటి విషయం, ఇవన్నీ కూడా పార్టీని బలోపేతం చేసుకోవడానికి మేము ముందుకు వెళ్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు. నిన్న కూడా నేను చెప్పానండి, కేవలం 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ 300 పార్లమెంట్ సభ్యులను గెలిపించుకుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆ సంఖ్య 350 చేరుతుంది అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం. అంటే ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ మా అగ్రనాయకత్వం నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంలోనే భారతీయ జనతా పార్టీ ఈ రకంగా బలం పొందుతూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనుక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూడా నిర్ణయం పరిస్థితుల్ని బేరీజు వేసుకుని దానికి అనుగుణంగా మా కేంద్ర నాయకత్వం నిర్ణయం చేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా, అంటే నాతో సైతం, మేమందరం పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయం ఎలాగున్నా ముందు మేము సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో మా పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. కనుక ఆ దిశగా మేము బలోపేతం చేసుకుంటూ వెళ్తాము, వారు సముచిత సమయంలో వారు నిర్ణయం చేస్తారు. ఒకటి, ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అందించినటువంటి సహకారం సంపూర్ణంగా, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఇవాళ అభివృద్ధి చేస్తే అసలు అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రం.